తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 91 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధాన పార్టీల అగ్రనేతలు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉధృతంగా ప్రచారం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగిసిన ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, బాల్కొండ, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించారు. ఇప్పటికే ఈ 9 నియోజకవర్గాలకు అభ్యర్థులు 91 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల కోసం ఎల్లుండి పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే ఈవీఎంలతో పాటు వీవీపాట్లు కూడా అన్ని సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు గట్టి బందోబస్తు ఇప్పటికే సమస్యాస్పద ప్రాంతాలు ఉన్న నిజామాబాద్ అర్బన్ లో పోలింగ్ స్టేషన్లు అన్ని గుర్తించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కానీ ఓటర్లకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కానీ ఇప్పటికే ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ నేపథ్యంలో దీనికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా ఎన్నికల అధికారులు అన్ని రకాల వేసి వీవీపాట్లు ఈవీఎంలతో పాటు ఎన్నికల అధికారులను కూడా అదనంగా నియమిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ఇప్పటికే తెలిపారు. దీంతో పాటు ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 91 మంది అభ్యర్థులు ప్రచారం నిలిపి పూర్తిగా 5 గంటలకి ఆపేసిన దృష్ట్యా ప్రచారాన్ని ముగించిన దృష్ట్యా ఎల్లుండి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎన్నికల అధికారులు పూర్తిగా పర్యవేక్షణతో పాటు రేపు ఉదయం నుండి ఎన్నికలకు సంబంధించి వీవీపాట్లు ఈవీఎంలు అధికారులకు అందజేసి రేపు సాయంత్రానికి ఎక్కడికక్కడ పోలింగ్ స్టేషన్లు పూర్తిగా చేరుకునే విధంగా అధికారులు పూర్తి పర్యవేక్షణతో ముందస్తుగా అన్ని సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ సేతారెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇది దీనికి కేవలం నిజామాబాద్ జిల్లాలో 11,99,985 మంది ఓటర్లు ఉండగా 1,433 పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా 6,880 ప్రొసీడింగ్ అధికారులను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. దీంతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కూడా ఎన్నికల కమిషన్ అన్ని సిద్ధం చేసింది. కెమెరా పర్సన్ చైతన్యతో గంగారెడ్డి, ఎట్ న్యూస్ రిపబ్లిక్, నిజామాబాద్.